తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తాండూరు ఎంఈఓ వెంకటయ్య గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాండూరు పట్టణంలో 11 పరీక్ష కేంద్రాలు, తాండూరు మండల కేంద్రంలో 2 పరీక్ష కేంద్రాలు ఉన్నట్లుగా తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫర్నిచర్ తో పాటు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. 2019 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షలు తాండూరు మండలంలో మొత్తము 8 రెగ్యులర్ సెంటర్లు, 3 ప్రైవేట్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రెగ్యులర్ విద్యార్థులు 1920 మంది పరీక్షకు హాజరవుతున్నారు. అదేవిధంగా ఈ 3 ప్రైవేట్ సెంటర్లలో 710 మంది విద్యార్థులు, అంటే వన్స్ ఫెయిల్డ్ పిల్లలు హాజరవుతున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది జెడ్పీహెచ్ఎస్ కాన్కోడ్ అండ్ జెడ్పీహెచ్ఎస్ మల్కాపూర్. అయితే పట్టణ ప్రాంతంలో 6 రెగ్యులర్ సెంటర్లు, 3 ప్రైవేట్ సెంటర్లు. అంటే పదార్థానికి ప్రారంభమయ్యే పరీక్షలకు గాను మరి మొత్తం సిబ్బంది ఈ 11 సెంటర్లు గాను 22 మందిని, అంటే 11 మంది చూసి పొందుతాను, 11 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, అదేవిధంగా 128 మంది 8 గంటల కూడా నియమించడం జరిగింది. అందరి గుర్తులు పంపించడం జరిగింది. అందరు కూడా రేపు రిపోర్ట్ చేస్తారు కన్సర్న్ సెంటర్లలో. అంటే పరీక్షలకు విద్యార్థులకు సంబంధించిన మటుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో పిల్లలకు పూర్తి స్థాయిలో ఫర్నిచరు, అదేవిధంగా వారి ప్లానింగ్ సమస్య లేకుండా, అదేవిధంగా టాయిలెట్స్, ఎక్కడ కూడా ఏ విద్యార్థి గుణంగా ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు, ముఖ్యంగా ఇవన్నీ కూడా సమకూర్చే విధంగా ఇప్పుడు సిఎస్డిఓతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని సెంటర్లలో కూడా విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర ఒక ఏఎన్ఎం, అంటే పిల్లలకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చూడడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలకు కానీ వాళ్ళని, అదే విద్యార్థుల తల్లిదండ్రులకు నేను కోరేది ఏంటంటే, పిల్లలు ఎటువంటి అంటే భయాందోళనకు గురి కాకుండా 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రం చేరుకోవాలి. మొదటి రోజు చేరుకొని అక్కడ వారి యొక్క కేటాయించిన రూమ్ ఎక్కడ ఉందో నిర్ణయం చూసుకొని ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాస్తారని ఆశిస్తున్నాను. 10వ తరగతి పరీక్ష నిర్వహణ కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు పూర్తి చేసినట్లు పట్టణ సిఐ రవికుమార్ పేర్కొన్నారు.